నమస్తే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు. సో రాజశేఖర్ గారు, గతంలో ఇప్పుడున్నటువంటి మంత్రులే ఉచితం చేస్తాము, ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగానే అమలు చేస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. అప్పుడు అమలు కాని హామీలు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేతలు అంటారు, ఏం చెప్తారు? అంటే నేను హామీలు అనేది పక్కన పెడితే, నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2020లో మీరు జీవో ఇచ్చిండ్రు కదా, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, 2020లో మీ గవర్నమెంట్ ఉంది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, మూడేండ్ల నుంచి ఎందుకు ఏం చేస్తలేరని అడుగుతున్నాను నేను. ఎందుకు చేయలేకపోయినరు? ఒక బలమైన రీజన్ చెప్పాలి కదా. మూడేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు సార్? అప్పుడైతే మేము లేం కదా, మేమేం ఆపలే కదా మిమ్మల్ని, ఎందుకు చేయలేదు? మీకు ఒకటి చెప్తా శ్రీశైలం, చాలా క్లియర్గా నువ్వు అర్థం చేసుకోవాలి. 2007 సంవత్సరంలో ఒక జీవో వచ్చింది బ్రదర్, 2007లో జీవో నెంబర్ 902. ఈ జీవో తర్వాత 50,000 అప్లికేషన్స్ వచ్చినాయి రెగ్యులరైజేషన్ కోసం, 2007లో. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, 2015 టీఆర్ఎస్ గవర్నమెంట్, 150,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు మేము ఒక్క సంవత్సరమే వీళ్ళు వచ్చి, అప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది. ఈరోజు ఎంత? 2020. 2020 వచ్చే వరకు 25 లక్షల అప్లికేషన్ వచ్చినాయి బ్రదర్. ఈ పాపం ఎవరు చేసిరని అడుగుతున్నా నేను. ఇన్ని దొంగ ప్లాట్లు సృష్టించడానికి మీరు కారకులాగారా? ఎందుకు ఎంకరేజ్ చేసిండ్రు గవర్నమెంటు? ఎక్కడ పడతాడు అడ్డమైన వెంచర్లన్నీ చేసేసి ఈరోజు పబ్లిక్ని నాశనం చేసి పట్టిరు కదా. అవి చేస్తే చేసిరు, జీవో తీసిరు. మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? జీవో చేసి వాళ్ళని ఎందుకు రెగ్యులరైజ్ చేయరు? ఇప్పుడు నాకే ఒక ప్లాట్ ఉంది బ్రదర్, ఒక సిటిజన్గా అడుగుతున్నా. నేను ప్లాట్ అమ్ముకోవాలంటే నాకు ఎల్ఆర్ఎస్ లేదు, ఎవంతానికి పోవాలి నేను చెప్పు. నేను ఎవంతానికి కొమ్మంటారు? నాకు ఇప్పుడు నా బిడ్డ కాలేజ్ ఉంది, నేను ప్లాట్ అమ్మాలి, ఎవంతానికి కొమ్మంటారు నన్ను? అరే పబ్లిక్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు, మూడేళ్ళ నుంచి మీకు అధికారంలో, మీరు 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు, ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. అంతే, వేరేదేం లేదు. ఇక్కడ మీరు చేసేది ఉండే కదా, మాకు అవకాశమే రాకుండే కదా, ఈరోజు మేము మాట్లాడే అవకాశం కూడా ఉండకుండే కదా. దాన్ని చేసింది కాక ఇక్కడ ధర్నా చేస్తారు. ఈ జిహెచ్ఎంసీ ఇక్కడ ఉన్న మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించిందే జిహెచ్ఎంసీ. ఆ జిహెచ్ఎంసీకి రుణపడి ఉండాలి మీరు జీవితాంతం. ఈ జిహెచ్ఎంసీలో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సిఆర్ఎంపీ మూడు ప్రాజెక్టులే లేకపోతే హైదరాబాద్లో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలిచేటోడు కాదు. ముస్లింస్ సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు, ఎంఐఎం సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు, వాళ్ళకు కూడా ఈ మూడు ప్రాజెక్టులు ఎంతో దోహదపడ్డాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రాజెక్ట్స్ మీద ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి అయ్యా. మీరంతా ఎమ్మెల్యేలు, రెండోసారి గెలిచిండ్రు, కొందరు మూడోసారి గెలిచిండ్రు, ఈరోజు ఎల్ఆర్ఎస్ వద్దు అని చెప్పండి పోనీ. అరే ఏదో చేస్తున్నాము, మీరు ఖరాబ్ చేసిందని మేము సెట్ చేస్తున్నాము, ఇంకా దాన్ని కూడా మీరు నమ్మలేకపోతే ఏం చేయాలి చెప్పండి. ఈ ప్రాంతమంతా వాళ్ళు వచ్చి అంతా ఖరాబ్ చేసిపోయారు. దాన్ని శుద్ధి చేసినాం, ఈరోజు పసుపు నీళ్ళు చల్లినాం, పాలు చల్లినాం, ఇదంతా ఏరియాని అంతా శుద్ధి చేసినాం. పేద మధ్యతరగతి వాళ్ళ మీద ఎక్కువ భారం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. లేదబ్బా, ఎల్ఆర్ఏ చేయాలన్నా వద్దా అది చెప్పు నాకు ఫస్ట్. ఎందుకు మనం జీవో తీయాలి? ఎల్ఆర్ఏ చేయాలన్నా వద్దా? సింపుల్, నేను అడిగేది ఒకటి, ఎల్ఆర్ఎస్ వద్దా? మరి ప్లాట్లు అమ్మకోకుండా ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఈరోజు ఎప్పుడైనా సరే శ్రీశైలం, ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ జరుగుతుంటేనే, 2 రూపాయల యాక్టివిటీ జరుగుతుంటే అందరికీ మంచిగా ఉంటుంది. మీరు దాన్ని, మీకు అన్నీ తెలుసు, ఏదో గవర్నమెంట్కి డబ్బులు రావద్దు, గవర్నమెంట్ ఇబ్బంది పడాలని ఒకటే ఒక ఉద్దేశం మీ మనసులో ఉంది కదా, ఆ ఒకటే ఉద్దేశంతో మమ్మల్ని సతాయిస్తారు ఈరోజు. ఈరోజు ఏం మేము తప్పు చేస్తున్నాం? ఆ గైడ్లైన్సే రూపొందిస్తున్నాం. ఇంకా కూడా మీరు చేసిన నాశనానికి 0 బ్యాలెన్స్ అకౌంట్లు, ఎన్ని 0 బ్యాలెన్స్ అకౌంట్లు తెలుసా? టోటల్ రాష్ట్రంలోనే 0 బ్యాలెన్స్లే, అన్ని డిపార్ట్మెంట్స్ 0 బ్యాలెన్స్ అకౌంట్లే. లేవని చెప్పమానండి కేటీఆర్ గారిని కానీ, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు గారిని కానీ ఒక్కసారి చెప్పమానండి 0 బ్యాలెన్స్ అకౌంట్లు కావా? ఇవన్నీ మైనస్ అకౌంట్లు ఉన్నాయి అబ్బా, మైనస్లో పోయినాయి అకౌంట్స్ అన్నీ. డబ్బులు లేకుండా నాశనం పట్టించారు ఈ రాష్ట్రాన్ని. నిన్నటి కాక నిన్న కొంతమంది వైన్ షాపులల్లో మీద కూడా ఎంతో అది చేసిండ్రు, దాన్ని కూడా ముంచి పాడేసారు, సిస్టమ్ని అంతా పాడు చేసి పెట్టినారు. రాజకీయ కోణంలో చూడాలా, నిజంగా ప్రజల మీద ప్రేమతోటి ప్రతిపక్షాలు ధర్నా చేస్తుంది అనుకో, ఇంకా రాజకీయం కాకపోతే ఇంకా ప్రజలకు మేలు చేసామంటే మూడేళ్ళు ఏం చేసిరు గాడిదిపల్లి దోమిరా? మూడేళ్ళు ఏం చేసిరు గాడిదిపల్లి దోమిరా చెప్పురు నాకు. మరి మూడేళ్ళు అధికారం ఉండే కదా మీకు, జీవో ఇచ్చిన తర్వాత 4వ సంవత్సరం ఇది మేము చెప్పేది. మరి ఇన్ని రోజులు ఏం చేసిరు? అప్పుడే చేసేది ఉండే కదా, అప్పుడేం చేసిరు? ఇప్పుడు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 3 సంవత్సరాలు ఏం చేసిరు? ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదు కేటీఆర్ని? ఎందుకు జిహెచ్ఎంసీ ఆఫీస్కి రాలేదు? ఎందుకు హెచ్ఎండిఏకి పోలేదు? ఎందుకు మున్సిపల్ ఆఫీస్ల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు? ఆ రోజు ఏం చేసిండ్రు? ఆ రోజు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేకపోయినరు? అడగాలి కదా మేము కూడా. మళ్ళీ ఈరోజు కనపడుతున్నాయి రెగ్యులరైజ్ చేయరు, రెగ్యులరైజ్ చేయరని. మేము చేస్తున్నాం కాబట్టి మీరు బైక్ వస్తున్నారు అన్నాం నాయన. మేము చేస్తున్నాం కాబట్టి మీకు ధర అవుతుంది, మేము చేయలేకపోయినాం వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తారేమని ఆలోచన చేస్తున్నారు అంతే.